నువ్వు ఏం చదువుకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకున్నావు ఈ కూలి పని చేసుకుంటున్నావు ఇప్పుడు ఓవరాల్ గా నేను అడుగుతా మీ హుజరాబాద్ లో ఇటు బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ మీకు మూడు పార్టీలు తెలుసు ఎట్లా ఉన్నది ఇక్కడ ఉజరాబాద్ నియోజకవర్గంలో కోర్టులో కంపల్సరీ ఇటల రాజు ఇటల్ రాయందర్ సార్ గెలుస్తాడు కంపల్సరీ అరే ఏంది ఎవరు చూసినా ఇటల్ రాయందర్ నేను వచ్చి తర్వాత ఇక్కడికి వచ్చినాక ఈ మ్యారేజ్ చేసుకొని వచ్చిన తర్వాత నైతే ఇక్కడ సార్దే సార్ చాలా సార్ చూసినా పర్కల్ మీది పక్కలు ఈ నాలుగు సంవత్సరాలలో సార్ సార్ నేను బాగా గమనించిన ఎవరింటికి ఏ ఆపద వచ్చినా వస్తాడు ఏ ఆపద వచ్చినా వస్తాడు అది మీ పక్క పక్క కాన్స్ ఇక్కడ వచ్చి పెళ్లి చేసుకున్నా కూడా నీకు తెలిసింది కౌశిక్ రెడ్డిని ఏమంటున్నారు కౌశిక్ రెడ్డి అంటే ఒక దొంగనే గానీ టీవీలలో ఎక్కడైనా చూస్తున్నాం కదా మనం చేసేది అవే కదా చేసే పనులన్నీ అవే ఇప్పుడు ఈయన చేయలేదు కాబట్టి ఈయన మంచివాడని మనం అభిమానం ఎక్కువ పెంచుకున్నాం ఆయనను చేసే తప్పు తప్పే అనాలి ఎవరైనా తప్పే లీడర్ అనేటోడు జనాలల గుండెలు ఉండాల మంచి చేయాలి ఓపిక ఉండాలి అలాంటి వ్యక్తి అవసరం లేదు కంపల్సరీ ఇటలందరూ సరే గెలుస్తారు అంతే ఈయన ఎలక్షన్ లో నిలబడక ముందే ఈయనకు అట్టిగా పిలిచి అట్టిగా పదవులు ఇచ్చిర్రు అసలు ఆయన ఒక ఎలక్షన్ లో నిలవాడి జనాల దగ్గరకు వచ్చింది ఎప్పుడు పిలిచి ఆయనకు పద రాళ్ళు ఆయనకు పిలిచి పదవులు ఇస్తారు మా పిల్లలకు తిడతాడు గత ఇరవై సంవత్సరాలుగా మచ్చలేని వ్యక్తిగా మన మన నియోజకవర్గంలో మెదిగిన వ్యక్తికో నువ్వు ఈ పదవి వద్దు అనారోహుడి అని మా అన్నను పక్కకు పెట్టినావు రాళ్ళు రూబిన వ్యక్తికో రూపాలా ఎమ్మెల్సీ పదవిచ్చి ఇప్పించి నువ్వు పక్క ఊసా పెట్టుకున్నావు ఇది కరెక్టా యుద్ధమ కాలంలో ఉన్నది ఆయన జనాలంత పిచ్చోళ్ళలా గనవడతానరా ఇది ఇది కరెక్ట్ కాదని మనం అందరం ఈ జనాల తరపున హెచ్చరించాల్సిన విషయం కానీ చాలా మంది ఇక్కడ ఉన్న జనాలు ఏమనుకుంటున్నారు కౌశిక్ రెడ్డి కొద్దిగా అరాచకాలు చేస్తున్నారు భయపెడుతున్నారు అని చెప్పి అంటున్నారు నిజంగా భయపడతారా భయపడే రోజులు ఉన్నాయా భయపడాల్సిన అవసరం లేదు అసలు మన కనగర్తి విలేజ్ లో ఒక అబ్బాయి మీద దారుణంగా హింసించడం కొట్టడం ఆయన ఒక రూమ్ లో బంధించి అలాంటి పనులు చేసినా కూడా మా మీ మా అన్న అండ చూసి జనాల అండ చూసి ఆయన ఒక ఆయన విషయాలన్ని తెలియాలే బయటికి రావాలని ఒక ఉద్దేశంతో మన బయటికి వచ్చి ఇట్లా వేసిరు నన్ను కొట్టిర్రు అని చెప్పడం ద్వారా పాపం అతన్ని కూడా హింసించడం జరిగింది అతన్ని కూడా కొట్టడం జరిగింది నిన్ను బయటికి అత్త నిన్ను చంపేయడం అది ఇదని పర్సనల్ కాల్ చేసి బెదిరించడం అది విషయాలు అన్ని జరిగినాయి అవి జరిగిన ఈ విషయాలన్నీ తెలిసినాక యూత్ యువతరం అన్ని గమనిస్తూనే ఉంటది అన్ని గెలిస్తే మాత్రం అందరినీ తెలుస్తుంది అందరికి ఏం చెప్తారంటే ఇప్పుడు మనం సరే అంటారు కావచ్చు లోపలికి వెనక ఓటేసే కాదు ఇట్లా డబ్బాలు పెడతారు నువ్వు ఒక్కనే పోతావు ఆడ ఒక ఓటేస్తానో నీకు ఎరుక భగవంతునికి ఎరుక అంతే జనం ఒకటి ఆలోచించి కేసీఆర్ ఓడిపోతేనే మన పిల్లల భవిష్యత్తు ఏమన్నా బాగుంటది కానీ లేదంటే వాళ్ళని కూడా ఆ పుల్లల ముంచడం అంతే మనం అన్నం కోల్సిందే మొత్తానికైతే గుజరాబాద్ మల్ల ఇటల్ రాయంద్రు అడ్డని అంటారు కచ్చితంగా రైట్ థ్యాంక్ యూ